మా మొత్తం రూమ్ నీళ్ళ వెళ్ళిపోయింది, బాసన్ మొత్తం వెళ్ళిపోయింది, ఏం లేదు నాకు. అందరు ఇంటింటికి వచ్చి 40,000, 50,000 అట్లా ఇచ్చినారు. మళ్ళీ ఏమి ఎట్లా బతకాలి, పిల్లలకి ఎంత దెబ్బ తగిలింది. మా మొగుడు నాకు లేదు, మాకు ఏం సారా లేదు, ఎట్లా బతకాలి, ఎట్లా ఉండాలి. ఇక్కడే మేము చింతలు వస్తి లేదు, ఏం లేదు నాకు. నేను కిరాయికి ఉంటున్నా, జాబ్ కూడా లేదు, చిన్న పాపలే ఉంది, స్కూల్కి కూడా పంపించడానికి డబ్బులు లేదు. మా ఆయన కూడా చచ్చిపోయింది, నాకు జాబ్ కూడా ఎక్కడ జాబ్ కూడా దొరకలేదు. ఎంత కష్టం నుంచి అందరికీ డబ్బులు ఇస్తున్నారు, మనకి మేము మళ్ళీ మొబైల్ లేకుంటే వాళ్ళు ఎట్లా బతకాలి చెప్పు. మొబైల్ ఉంటే వాళ్ళకి కూడా అట్లనే చూస్తున్నారు, మొబైల్ లేకుంటే వాళ్ళకి కూడా అట్లనే చూస్తున్నారు. మా పరిశాని ఎవరు చూస్తారు, మా ఇంట్లో మా మొగలు లేరు, మాకు సాయం లేరు, ఎవరు మాకు డబ్బులు లేదు, మాకు ఇల్లు లేరు. మేము ఎట్లా బతకాలి, మేము రెంట్ కట్టుకోవాలంటే జాబ్ కావాలి, నాకు జాబ్ లేదు, ఇల్లు లేదు, ఎట్లా ఉండాలి, సచ్చాలా బతకాలనా చెప్పు, లేకుంటే పిట్టలు వేసుకొని చచ్చిపోవాలా చెప్పమ్మా. ఏం చేయాలి, నేను ఎట్లా ఉండాలి చెప్పు. అందరికీ చూస్తున్నారు, మంచికి మొత్తం పని జాబ్ వదిలేసి రోజుకి 200 సంపాదిస్తున్నాను, ఏం సరిపోతుంది ఇల్లుకి కదా, అల్లయ్య అన్నం కింద ఉండాలి, పిల్లలకి చూసుకోవాలి, ఎట్లా బతకాలి అమ్మా, ఎట్లా ఉండాలి, ఎట్లా బతకాలి చెప్పు. మొగలు లేకుంటే మొగలు ఉంటే వాళ్ళకి కూడా ఒకలాగా చూస్తున్నారు, మొగలు లేకుంటే వాళ్ళకి ఒకలాగా చూస్తున్నారు. ఓటీగా ఓటీ వేస్తాడు కూడా ఓటీ మందిగా వేపించుకుంటున్నారు. మళ్ళీ ఇప్పుడు కష్టం ఉంది, ఎవరు చూస్తున్నారు మనకి. అన్న అన్న దగ్గర ఉంది, తమ్ముడు తమ్ముడు దగ్గర ఉన్నారు, అందరు అందరు ఇంట్లో అందరు ఉన్నారు, మాకు ఎవరు చూస్తారు, ఇక్కడ ఎవరు చూసే వాళ్ళు ఎవరు లేరు. ఎంత కష్టం తెలుసు, ఎట్లా బతుకుతుందో మా కష్టం మాకు తెలుసు. ఇక పూట ఇగో మొత్తం ఇల్లు బట్టి మొత్తం అంతా దెబ్బ తగిలింది. ఒక పిల్లకి ఇదిరారే, మొత్తం ఆమెకి తగిలింది, మొత్తం అట్లా అయిపోయింది, ఎవరికి చెప్పాలి. మొత్తం సమానం వెళ్ళిపోయింది, బట్టలు లేదు వేసుకోనికి, ఎట్లా 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 అమ్మా, ఎట్లా జీవితం ఎట్లా అవుతుంది. ఉంటే వాళ్ళు సొంతం ఇల్లు వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు, గరీబ్ వాళ్ళకి చూడాలి కదా, సొంతం ఇల్లు కిరాయికి ఇల్లు అనే వాళ్ళకి అడగాలి కదా, అడగరు వాళ్ళు. డైరెక్ట్ వచ్చి 50,000 ఎక్కడికో ఇంట్లో 10,000 ఇచ్చిపోతున్నారు. మళ్ళీ మేమేం చేయాలి, మొబైల్ లేకుంటే వాళ్ళు ఏం చేయాలి. మాకు న్యాయం కావాలి అమ్మ, మాకు ఇల్లు కావాలి, మాకు ఇల్లు అసలు లేదు, మాకు న్యాయం కావాలి, అదే అడుగుతున్నా నేను.